ఒకసారి మీరు ఆలోచించాలి దయచేసి. ఇది పైసల పంచాయతీ కాదు. పైసలు ఇవ్వాలంటే మేము ఇవ్వలేము వాళ్ళు ఇచ్చినని పైసలు. మాకు బట్టల దుకాణాలు బంగారు దుకాణాలు లేవు. ఊరుకో ఎమ్మెల్యే తెచ్చి పెడతలేం మేము. నిజంగా తెలంగాణ బంగారు తెలంగాణ అయితే కేసీఆర్ గారు నేను మీకు ఒక సవాల్ విసురుతున్నా. ఈ మునుగోడులో ఉన్నటువంటి బీజేపీ నాయకులం అందరం హైదరాబాద్ వెళ్ళిపోతాం. నీకు నిజంగా నీ మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఇచ్చిన పింఛన్ల మీద, నువ్వు కట్టించిన డబుల్ బెడ్రూమ్ల మీద, నువ్వు వేసిన డాంబర్ రోడ్ల మీద నీకు విశ్వాసం ఉంటే నీ 84 మంది ఎమ్మెల్యేలను వెనుకకు పిలుచుకో. ప్రజలు స్వేచ్ఛగా ఓటేస్తందుకు అవకాశం ఇది కాదు. పంచుతా అంటావు, ఇంటికి లచ్చ పంచుతా కూడా తీసుకోర్రావా, అవి మనయే పైసలు. ఈ పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలోకి పోతే ఆ ఎమ్మెల్యేలకు ఇచ్చిన పైసలు. దానికి భిన్నంగా రాజగోపాల్ రెడ్డి గారు ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి పోవడం ధర్మం కాదని రాజీనామా చేసి వస్తే ఇలా సక్కలగింతలు చేస్తున్నారు. కొంతమంది వచ్చి గోక్తమని గోక్తున్నారు. ఏం మిగిలేద్దాం మీ గోక్తే? గజ్జి దురద లేస్తే గోక్తే ఏం మిగులుతుంది అంటే పొద్దుకినాక ఇంటికో అంగిలాగి ఇటు చూస్తే రక్తాలు తప్పితే ఏం మిగిలాయి మీకు మీ నాయకులతో? యాది గుంజుకోండి. ఏ కాషాయం జెండాలో ఎందుకు చేరినవో చెప్పు అని అడుగుతున్నారు. బరాబరి చెప్తాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశంలో నరేంద్రుడి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అభివృద్ధి చేస్తుందని మాటలు చెప్పేందుకు వచ్చిన మేము ఇక్కడికి. మేము చేసిన ప్రతి అభివృద్ధి అవ్వదీనే బువ్వలో రూపాయి కిలో బియ్యంలో 27 రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తుండవా? కొత్త కూపన్ కార్డు ఇచ్చిరా మీకు? ఒక్క కూపన్ కార్డు వచ్చిందా? కూపన్లు ఇచ్చిర్రు మీకు. కారెట్ ఎందుకు ఇయ్యలేదు ఆలోచించిర్రావా? కారెట్ ఇస్తే దాని మీద నరేంద్ర మోడీ బొమ్మ వేయాల్సి వస్తుందని ఇయ్యలేదు. అవగాడ పెట్టిన ఎల్ఈడి బుగ్గ మా అక్క చెల్లెళ్ళు పొద్దుగాలేస్తే చెంబట్టుకొని చెరువు కట్ట మీద కోతే మా అక్క చెల్లెళ్ళ ఇజ్జత్ మానం పోతుందని స్వచ్ఛ భారత్ కింద కట్టించిన బాత్రూమ్ 9000 రూపాయలు నరేంద్ర మోడీ ఇచ్చిర్రు. ఊర్లలో సర్పంచులు అడుగుండ్రి, వేసిన సీసీ రోడ్డు ఉపాధి హామీ పథకం కింద వేసిన సీసీ రోడ్డు 100000 రూపాయలు సీసీ రోడ్డు అయితే 90000 మోడీ సార్ ఇచ్చిర్రు. మేమేడ చెప్పుకోలేదు. బాత్రూమ్ మాది, బువ్వ మాది, సీసీ రోడ్డు మాది, ఎల్ఈడి బుగ్గ మాది, చెట్టు మాది, చెట్టు చుట్టూ ట్రీ గార్డు మాది, చెట్టుకు నీళ్లు వస్తాయనకి ఇచ్చే 3500 రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినాయి తప్ప చంద్రశేఖరరావు గారు ఇచ్చినాయి కావు. ఆఖరికి అన్ని అయిపోయినాక ఊరవతలు అందరం గారికే పోతాం. ఏందవ్వా అది? దానికి కూడా గులాబీ రంగు ఎత్తురంగ అంటే ఒక వాళ్ళనే తీసుకుపోవాలి, ఇక వేరే వాళ్ళు పోద్దా దాంట్లోకి? దాని పైసలు కూడా 12 లక్షలు ఒక్కొక్క శ్మశాన వాటికకి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. పేరు మాది, పైసలు మాది, ప్రచారం వాళ్ళది. అందుకని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. ఆఖరిగా రైతు వేదికలను కట్టిర్రు నిన్న మొన్న. కట్టిర్రా? కట్టలేదా? ఆ రైతు వేదికలు కూడా నరేంద్ర మోడీ గారు ఈజీఎస్ పథకం కింద ఇచ్చినటువంటి పైసలు. గివి చెప్పుండ్రి, గివి మాట్లాడుకుందాం. మీరేమి ఇచ్చిర్రా, మేమేమి ఇచ్చినామో చెప్పుర్రి. కానీ నన్ను నువ్వు గోకు, నేను నిన్ను గోకుతా, ఇదేం భాష సారు? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఇదే నల్గొండ జిల్లా నుంచి సోదరుడు శ్రీకాంతాచారి మరి దేశ తెలంగాణ ఉద్యమాన్ని పెట్రోల్ బస్టాండ్ మలుపు తిప్పినటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ యాడుందక్క? యాడుంది శంకరమ్మ? ఎందుకు శంకరమ్మ ఎమ్మెల్సీ కావద్దు? ఎందుకు శంకరమ్మ ఎంపీ కావద్దు? ఎందుకు రాజ్యసభ ఇయ్యవు? పైసలు తెచ్చిన వాళ్ళు, సూట్ కేసులు తెచ్చిన వాళ్ళు, కంపెనీలు తెచ్చిన వాళ్ళు, కాలుష్యంతో తెలంగాణను చంపినోడికి నువ్వు రాజ్యసభ ఇస్తావు? మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమాన్ని తిప్పినటువంటి శ్రీకాంతాచారి తల్లికి మాత్రం ఇంతనే కూర్చోబెట్టావు. తెలంగాణ ప్రజలారా ఆలోచించుండ్రి, తెలంగాణ బిడ్డలారా ఆలోచించుండ్రి. ఈ ఒక్క సీటు పోతే కేసీఆర్కి ఏం పొరగబడది. ఈ మాట నేను చెప్పలే, కేటీఆరే చెప్పిండు. మరి ఎందుకు ఈ కుస్తీ అంత? ఎందుకు ఈ పంచాయతీ అంత? ఒక్కసారి మీరందరూ ఆలోచించుండ్రి. దయచేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచించుర్రి. 83 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. ఇలా 103 అయ్యారు అని చెప్తున్నారు. ఏడికేలు వచ్చారు మిగతా 20. అందరిని కొనుక్కున్నారు ఎమ్మెల్యేలని. పశువుల సంతల్ని బేరమాడినట్టు బేరమాడినారు. 100 ఎమ్మెల్యేల మీద కక్ష సాధించే చర్యలు పెడతా ఉన్నావు, కేసులు పెడతా ఉన్నావు, బెదిరిస్తా ఉన్నావు. అక్కడక్కడ నాలాంటి ఎదురు తిరిగితే నీ పతనం ప్రారంభమైంది, మా దుబ్బాకకేలే ప్రారంభమైంది. సోషల్ మీడియాలో చాలా మంది అడుగుతున్నారు దుబ్బాకకి ఏం చేసిండు రఘునందన్ అని. అరే వారి నన్ను అడిగే కంటే ముందు మీ నాయకుడు రాసిన మేనిఫెస్టో తీసి చదువుకోండి. పేజీ నెంబర్ 54లో చెప్పిండు నియోజకవర్గానికి 100000 ఎకరాలకు నీళ్ళు వస్తాయని. అమ్మ వచ్చినాయా మురుగోడికి 100000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయో? ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, వచ్చిందో? 3116 పింఛన్ వచ్చిందో? అత్తకో ఈ అత్తకో రూము, అల్లునికో రూము. ఇంటి ముంగట కోళ్ళు, ఇంటి వెనుక బర్రెలు.
అవసరమైతే ఊరుకూళ్ళ కూడా పెంచుకోవాలన్నాడు. కట్టించిండు అక్క డబుల్ బెడ్రూమ్. ఒక్కసారి ఆలోచించండి, మా రైతన్నలు ఆలోచించాలి. లక్ష రూపాయలు రుణమాఫీ అయితే అన్నాడు, అయిందా అన్న? ఒక్క రైతు కన్నా అయిందా? దయచేసి ఒక్కసారి ఆలోచించమని మీ అందరిని కూడా వేడుకుంటూ మేము ఇవాళ వస్తాం, రేపు పోతాం. పొద్దుగాలైతే మీ కష్టంలో మంచికి చెడ్డకి గవర్నమెంట్ సహకరించినా సహకరించకున్నా దేవుడు తనకి ఇచ్చినటువంటి పైసలతోటి ప్రజలందరి కష్ట సుఖంలో నిలిచినటువంటి నాయకుడు గౌరవనీయులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. చాలా మంది నాయకుల దగ్గర పైసలు ఉంటాయి, కానీ దిల్లు ఉండదు పైసలు పంచేందుకు. అన్న మా కొడుకు ఆపరేషన్ అయిందని వస్తే జేబులు ఎన్ని ఉంటే అన్ని ఇచ్చి ఆ కుటుంబానికి అండగా నిలిచినటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో గెలిచినా ప్రజల కోసం అనుక్షణం తప్పించినటువంటి నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు. ఎవరు రాజీనామా చేయమని అడగలే, మిగతా ఎమ్మెల్యేలాగా కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో పోయినట్టు రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ లోకి వెళ్ళి బీజేపీలకు వస్తే ఇలా ఎలక్షన్లు రాకపోతుండే. కానీ రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడి కోసం, నీతి కోసం, నిజాయితీ కోసం తన ఏడాదిన్నర పదవిని త్యాగం చేసి మీ ముందుకొచ్చినటువంటి బిడ్డ రాజగోపాల్ రెడ్డి గారు. కాపాడుకుందామా సంపుకుందామా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. పొరపాటున మీరు టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపిస్తే చంద్రశేఖరరావు గారు ఏమనుకుంటారంటే, డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా సరే, నిరుద్యోగ అభివృద్ధి ఇవ్వకుండా సరే, దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా సరే, ఇంటికో ఉద్యోగం ఇవ్వకుండా సరే, ఓట్లు వచ్చినప్పుడు ఒకటి చిన్నది, ఒకటి పెద్దది, ఒకటి ఇంకా పెద్దది ఇచ్చి జనాలను కొనుక్కోవచ్చు అనేటువంటి ఆలోచన వస్తుంది. కాబట్టి అమ్మా ఒక్కసారి మీరు అందరు ఆలోచించుండ్రి, ఇస్తే తీసుకోండి. 2000 ఓట్లకు ఒక ఎమ్మెల్యే వచ్చిండు, 2 సూట్ కేసులు తీసుకొని వచ్చిండు. పోలీసు వాళ్ళు వాళ్ళని ముట్టరు, వాళ్ళని సుదరరు, వాళ్ళని సదరరు. మా మీటింగ్కి ఎవరైనా అడ్డం వస్తుంటే పోన్రి పోన్రి అని ఎదిగేస్తారు. కానీ మీటింగ్ను కూడా ప్రజాస్వామ్యంగా బద్ధంగా జరుపుకునేయారు మా పోలీస్ అన్నలు. బిఎల్ఓ అధికారులకు, పోలీస్ మిత్రులకు మేము ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాం. ఇదే తెలంగాణ రావాలని కానిస్టేబుల్ కిష్టయ్య అమరుడు అండి ఆదుకుంచుకోవాలి మా పోలీస్ మిత్రులు. ఏమొచ్చినాయి మీకు, ఏమొచ్చింది మీకు? వంగి వంగి దండాలు పెడితే పోస్టింగులు. గులాంగిరి కాదు మీకు కావాల్సింది, కాకి యూనిఫామ్ కోసం పనిచేయమని మా పోలీస్ మిత్రులకు తెలియజేస్తూ ఒక్కసారి కమలం గుర్తు మీద ఓటేసి రాజగోపాల్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అవా అంటలేరు అనవా? గుజ్జాలు అందరికి వినబడద్దా? బంగ్లాల మీద కూర్చొని ఇంటున్న వాళ్ళకి, టీవీలలో రికార్డ్ చేసి సెల్ ఫోన్లలో దత్తత తీసుకున్న కేటీఆర్ సార్కి చూపించడం వాళ్ళకి జర గట్టిగా చెప్పాలి మా అక్కలు. రాణి రుద్రమలకి వారసులు, నల్గొండ అంటే పోరాటాల జిల్లా, జర గట్టిగా చెప్పుర్రి. కమలం గుర్తుకో, అక్క సప్పుడొత్తలేదు ఈ పక్కకెళ్ళి, జర గట్టిగా చెప్పాలి. పువ్వు గుర్తుకో, పువ్వు గుర్తుకో. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం.